చిత్రం జార్జ్ రెడ్డి, జోనర్ బయోపిక్, తారాగణం సందీప్ మాధవ్, సత్యదేవ్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, వినయ్ వర్మ, అభయ్, ముస్కన్, మహతి, దర్శకత్వం జీవన్ రెడ్డి, సంగీతం సురేష్ బొబ్బిలి, నిర్మాత అప్పిరెడ్డి. ప్రస్తుతం టాలీవుడ్ లో చరిత్ర మర్చిపోయిన వీరుల కథ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రం విజయం సాధించింది. ప్రస్తుతం అదే కోవాలో దశాబ్దాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయి ఆ తర్వాత మరిచిపోయిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం జార్జ్ రెడ్డి. సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జార్జ్ రెడ్డి జీవిత కథను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడా? అసలు జార్జ్ రెడ్డి కథ ఏంటి? ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, అమ్మ ఈయన ఎవరు? భగత్ సింగ్ ఎక్కడున్నారు? చంపేశారు, మళ్ళీ రారా? చావు ఒక్కసారి వస్తుంది. జార్జ్ రెడ్డి చిన్నప్పుడు తన తల్లితో జరిపిన సంభాషణ. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ చెగు వీర పుస్తకాలు చదవడంతో జార్జ్ రెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా, కులం మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు, పోరాడతాడు. కత్తిపోట్లు పడినా, శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు పోరాడాడు. జార్జ్ రెడ్డి పుట్టుక కేరళ, చదివింది బెంగళూరు, చెన్నైలలో. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జ్ రెడ్డి సందీప్ మాధవ్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతి విషయం శోధించి తెలుసుకుంటూ ఉన్నాడు. చదువు విజ్ఞానంతో పాటు కత్తి సాము, కర్ర సాము, బాక్సింగ్లో ప్రావీణ్యం పొందాడు. తల్లి దేవిక తోడ్పాటు, సహకారంతో జార్జ్ రెడ్డి అన్ని రంగాల్లో రాటు తెలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. అతని మేధో సంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు. అయితే యూనివర్సిటీలో మాయా, ముస్కన్, దస్తగిరి, పవన్, రాజన్న అభయలతో జార్జ్ రెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడ వరకు తీసుకెళ్తుంది? అతడు ఎందుకు యూనివర్సిటీ సమాజం కోసం పోరాడతాడు? ఓ సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఈ పోరాటంలో సత్య, సత్యదేవ్, అర్జున్, మనోజ్ నందనతో అతనికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జ్ రెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకీ జార్జ్ రెడ్డిని ఎవరు హత్య చేశారు అనేదే మిగతా కథ. నటీనటులు వంగవేటితో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సందీప్ మాధవ్ ఈ సినిమాలోనూ 100కు 100 మార్కులు సాధించాడు. బాడీ లాంగ్వేజ్, దుస్తులు, నడవడిక అచ్చం జార్జ్ రెడ్డిని తలపించేలా చేశాడు. పలు చోట్ల జార్జ్ రెడ్డి కళ్ళ ముందే నటించినట్లు అనిపిస్తుంది. ఇక తల్లి పాత్రలో మరాఠీ నటి దేవిక జీవించిందనే చెప్పాలి. హీరోయిన్ ముస్కన్ తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో మెప్పించింది. ఇక అభయ్, యాదమరాజు, పవన్, సత్యదేవ్, మనోజ్ నందం తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు. ముఖ్యంగా అభయ్ యాదమరాజు తన పర్ఫార్మెన్స్తో హీరోగా పోటీగా నిలవడం విశేషం. విశ్లేషణ: దళం సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు చేసిన ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ కథలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉన్నాయి. ఎవరు మనోభావాలు కించపరచకుండా చక్కగా ప్రజెంట్ చేయాలి. అలాగే జార్జ్ రెడ్డి అసలు కథ డైవర్ట్ కాకుండా కమర్షియల్ అంశాలను జోడించాలి. ఈ విషయంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. యూనివర్సిటీ రాజకీయాలు, నేతలు, పార్టీ పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండా డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథ ఎంతనే ఉత్సుకతో ప్రేక్షకులు సీట్లో కూర్చుని సర్దుకునే లోపే నేరుగా కథ ప్రారంభమవుతుంది. ఆరంభం నుంచి నెక్స్ట్ ఏదో జరగబోతుందని ఆసక్తిగా ఎదురు చూడడం, క్యారెక్టర్ల పరిచయం, 2-3 చోట్ల హీరో సూపర్ ఎలివేషన్తో తొలి అర్ధభాగం ముగుస్తుంది. ఇక రెండో అర్ధభాగం వచ్చేసరికి డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలనే ఉద్దేశంతో కథను కాస్త డివైడ్ అయినట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్లు అతికించినట్లుగా కనిపించడం, పవర్ఫుల్ డైలాగుల కోసం అనేక చోట్ల ఇంగ్లీష్, హిందీ భాషను వాడటం సూచించలేదు. ఇలాంటి సినిమాలకు మాటలు ముఖ్యం, కానీ చాలా చోట్ల తేలిపోయినట్లు కనిపిస్తుంది. పలు చోట్ల తల్లి కొడుకుల సెంటిమెంట్, వారి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుల హృదయాల్ని కదిలించడం ఖాయం. ఇక హీరోయిన్ వన్ సైడ్ లవ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో మరో ప్రధాన అంశం సినిమాటోగ్రఫీ. కెమెరా పనితనం బాగుండటంతో ఆ కాలానికి వెళ్ళిపోతాం. ఇక యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా అనిపిస్తాయి. పాటలో సన్నివేశాలు తగ్గట్టు బాగున్నాయి. లిరిక్స్ హృదయాలను కదిలించేలా ఉన్నాయి. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఆ కాలానికి తగ్గట్టు దుస్తులు, సెట్టింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్: సందీప్, అద్వై నటన, ఎమోషన్స్, తల్లి సెంటిమెంట్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ స్లో నెరేషన్, మాటలు. ఈ సినిమాకి మేమిచ్చే రివ్యూ 3/5.